పది చెక్కల వుడ్ వచ్చేసి సో జస్ట్ అంతే మన టెంట్ రెడీ అయిపోయింది. తెలుసు కదా మీకు ఇవి ఎందుకో. మనం ఈ మిల్క్ యాక్చువల్గా ఇంటి దగ్గరే బాయిల్ చేసి బియర్స్ ఎలిగుబంట్లు వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటాయి. వెళ్ళటానికి స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళే ముందర కూలర్ని ప్యాక్ చేయాలి. సో ఈ కూలర్లోకి మనం ఏదైతే తీసుకెళ్ళాలనుకుంటున్నామో ఫ్రీజ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటేనే ప్యాక్ చేస్తున్నాము. అది ఎలా చేస్తామో చూపిస్తాను. నేను ఫస్ట్ టైమే చేయటం. కొన్ని గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేసేసి వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారో దాన్ని బట్టి నేను ప్యాక్ చేస్తున్నాను. ఈ కూలర్లో ఒక 24 అవర్స్ ఐస్ వాటర్ నుంచి కూల్ చేసేసాను. సో దీంట్లో కావాల్సిన ఐస్ అంతా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసాను. 2 డేస్ నుంచి పెడతాం. మనకి యాక్చువల్గా వాల్మార్ట్లో అట్లా బాక్సెస్ దొరుకుతాయి. సో నేనైతే అవి మళ్ళీ మనకి వెళ్ళటం తీసుకురావడం కుదరదు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఐస్ తీసుకొని పెద్ద ఐసెస్ ఒక 4 తయారు చేశాను. సెకండ్ డే వాడే ఇవన్నీ కూడా కింద పెడ కొంచెం చికెన్ అవి కూడా తీసుకెళ్తున్నాం బార్బీక్యూ చేసుకోవడానికి. అలానే చికెన్ చేసుకోవడానికి అవన్నీ ముందే మ్యారినేట్ చేసి పెట్టారు. నెక్స్ట్ పిల్లలకు కొన్ని డ్రింక్స్. అలానే మాకు కొన్ని. సో ఐస్ కోసం ఇంకా ఏం చేశానంటే ఇంట్లో ఉన్న ఇప్పుడు మామూలుగా నేను తీసుకెళ్లాల్సిన కొన్ని వాటర్ బాటిల్స్ ని వాటిని కూడా ఫ్రీజ్ చేసేసాను. సో దీనికి ఉన్న కూలింగ్ దీనికి ఉంటుంది. తగ్గినాక మళ్ళీ మనం వాటర్ దాకా చేసుకొని నెక్స్ట్ డే కావాల్సిన కొన్ని ఇంట్లో కావాల్సిన ఇవన్నీ కూడా ఇమిడియట్ గా వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే వాడాల్సింది. కొన్ని ఫ్రూట్ జ్యూసెస్, కొన్ని వెజిటేబుల్స్, కొన్ని ఫ్రూట్స్. సో అలానే కొన్ని క్యూబ్స్ ఆఫ్ ఐస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. సో వీటిని పైన వేస్తాను లూజ్గా మధ్యలో. ఇప్పుడు వీటి మీద ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇది సో వెజిటేబుల్స్, కొత్తిమీర ఇది. సో ఇలాగా ప్యాక్ చేసుకుంటే కొన్ని 2 రోజులు ఉంటుంది అది కూడా మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఈ ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం అయిపోయినా ఇంకొకసారి చెప్తాను ఎలా వర్క్ అవుతుంది. మాక్సిమం వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. సో మొత్తం ప్యాకేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారుగా కార్ మొత్తం ఫుల్ అయిపోయింది. 2 డేస్కి సమానం అది ఆల్మోస్ట్ హౌస్ మూవ్ అవుతుంది. ఓకే స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ దారిలో అప్డేట్స్ ఇస్తాను. ఇప్పుడు మనం కింగ్స్ క్యానియన్ నేషనల్ పార్క్కి వెళ్తున్నాము. ఇది కాలిఫోర్నియా స్టేట్లో శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర నుంచి సుమారుగా 240 మైల్స్ ఉంటుంది. అంటే సుమారుగా 360 కిలోమీటర్లు. ఈ 2 డేస్ క్యాంప్ ఫైర్ కోసం మనకి కొంచెం చెక్కలు కావాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం కింగ్స్ క్యానియన్ విజిటర్ సెంటర్ మార్కెట్లో ఉన్నాము. కొనుక్కొని వెళ్దాము. సో పక్కన మనకు బాక్సుల్లో ఉన్నాయి కూడా సేమ్ ఇవే చెక్కలు. ఇవి బ్రాండెడ్, ఇవి నాన్ బ్రాండెడ్. 10 చెక్కల వుడ్ వచ్చేసి ఇక్కడ $10 ఛార్జ్ చేశారు. ఆల్మోస్ట్ ఎంత అంటే $9.79 ఛార్జ్ చేశారు. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే తక్కువ అయిపోయేది. ఇక్కడ నేను మ్యాక్సిమం ఉంటే $3-4 ఉంటుందేమో అనుకున్నాను. సో కానీ ఇక్కడ చాలా ఉంది. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇక్కడికి ఇటువైపు వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర నుంచే ఫైర్ వుడ్ తెచ్చుకోవడం బెస్ట్. ఈ కింగ్స్ క్యానియన్లో ఉన్న కొండల హైట్ వచ్చేసి 14,500 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. అలానే చిన్న పెద్ద పెద్ద లోయలు కూడా ఉన్నాయి. అలానే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ట్రీస్ 2, 1st-ది, 2nd-ది ఇక్కడే ఉన్నాయి. సో ఈరోజైతే మీకు వీడియోలో అవి చూపించడం లేదు. మీకు నెక్స్ట్ వీడియోస్లో అది చూపిస్తాను సపరేట్గా. ఈరోజు ఓన్లీ క్యాంపింగ్ మనం చేసుకునే వీడియో ఒకటే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బుక్ చేసుకున్న సెంట్రల్ క్యాంప్ గ్రౌండ్కి వచ్చాము. అలానే నేను బుక్ చేసుకున్న వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి బుక్ చేసుకోవాలంటే మినిమం 1 మంత్ ముందలే ప్లాన్ చేసుకోవాలి. సో ఇదే మనకు అలకేట్ చేసిన పార్క్ గ్రౌండ్. సో ఇక్కడే మనం టెంట్ వేసేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి లగేజ్ స్టోర్ చేసుకోవడానికి ఇచ్చారు. మీకు డీటెయిల్గా చూపిస్తాను ఆ బాక్సెస్ ఎందుకు ఇచ్చారని స్పెషల్గా. అలానే దాని ఏదో అంటారు కదా ఫైర్ బర్న్ చేసుకోవడానికి ఇచ్చారు. బార్బీక్యూ సెట్ చేసుకోవడానికి ఒక పార్కింగ్ బెంచ్ ఇచ్చాడు. సో మన లగేజ్ మొత్తం ఇక్కడ దించేసుకొని ఇక్కడ సెట్ చేసేసుకుందాం. ఆ బాక్సెస్ అవన్నీ ఎందుకు ఇచ్చారో మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఈ బాక్స్ దేనికంటే
ఇక్కడ వచ్చేసి ఎలుగుబంట్లు బేర్స్ అంటారు కదా, సో అవి ఇక్కడికి వస్తాయి. సో వాటికి స్మెల్లు, ఫుడ్ స్మెల్ చూస్తే ఫుడ్ కోసం వస్తాయంట. మన హ్యూమన్ కంటే కూడా 5 times ఎక్కువగా స్మెల్ని పసిగట్టగలవంట. అవి ఓన్లీ ఫుడ్ కోసం వస్తే మనుషులు అయితే అటాక్ చేయవంట. సో ఆ ఫుడ్ కోసం వచ్చినప్పుడు అటాక్ చేస్తాయి అని వాటికి ఓపెన్ కాకుండా ఉండడానికి కీటికి పెట్టారు. మన దగ్గర ఈ ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే కార్లో ఉంచకూడదు, మన టెంట్లో ఉంచకూడదు, అప్పుడే మనం సేఫ్, అందుకని ఇందులో పెట్టుకోమని చెప్పారు. సో ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన లగేజ్ మొత్తం దించేసుకుందాము. ఫస్ట్ అయితే టెంట్ వేసి టెంట్ సెట్ చేసుకొని ఆ తర్వాత మిగతా అన్ని టెంట్లోకి పెట్టుకుందాం. మన క్యాంపింగ్ మెటీరియల్ మొత్తం కూడా ఇందులో ఉంది ఈ బ్యాగ్లో. సో జస్ట్ అంతే మన టెంట్ రెడీ అయిపోయింది. సో ఓన్లీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి మేకులు కొట్టేయటమే. Auntie, you're just a still little boy, so you can't use a hammer. It's gonna hurt your hand. ఇది మన దగ్గర ఉండే కిరసన్ ఆయిల్ టైపే. ఇది మాకు వాల్మార్ట్లో దొరుకుతుంది. హాఫ్ లీటర్ సుమారుగా వచ్చేసి మన డబ్బుల్లో 450 రూపాయలు దాకా పడింది. It will be full of sunshine. One fine day you will be mine. It will be. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవందరూ కూడా క్యాంపింగ్ కోసం క్యాంపింగ్ చేసేవాళ్ళే. సో వాళ్ళు చూడండి ఎన్ని ఎన్ని ఫెసిలిటీస్తో వస్తున్నారు. మీకు దూరంగా కనపడకుండా కనపడట్లేదేమో, దగ్గర పోయినప్పుడు చూపిస్తాను. సో అటువైపు కూడా చూస్తూ ఉంటారు. సో ఇక్కడ అలానే కూడా వాష్రూమ్స్ ఉంటాయి, అవి కూడా మీకు బ్యాక్ సైడ్లో చూపిస్తాను. ఇక్కడ ఇవే వాష్రూమ్స్. ఇంకో విషయం ఏమిటంటే నైట్ టైంలో పబ్లిక్ లైట్స్ ఎక్కడ ఉండవు క్యాంప్ గ్రౌండ్లో, కానీ వాష్రూమ్స్లో కానీ ఎక్కడ కూడా. ఇది స్పెసిఫిక్గా క్యాంపింగ్ కోసం చేసిన స్టవ్, దీన్ని మనం సూట్ కేసు ఎలాగైతే క్యారీ చేస్తామో అలాగా మార్చేసి మళ్ళీ తీసుకుని వెళ్ళొచ్చు. దీని గురించి నేను మీకు దీని కాస్ట్ ఎక్కడ కొన్నాను, ఎంత పెట్టుకున్నాను, అవన్నీ కూడా మీకు ఇంతకు ముందర ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మొత్తం ఈ క్యాంపింగ్ ప్రొడక్ట్స్ అన్ని చూడొచ్చు. నేను ఫస్ట్ వీడియో కాబట్టి ఇందులో మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఇవి అన్బాక్సింగ్ ఏవి చూపించాను. మనం ఇక్కడ ఓపెన్ ప్లేస్లో వంట చేసుకుంటాం కాబట్టి గాలి తోలినా సరే ఇబ్బంది లేకుండా ఈ సైడ్ డోర్లు ఉంటాయి, సో మంటారిపోకుండా ఉంటుంది. సో యాక్చువల్గా మేము మ్యూజిక్ ప్లే చేసుకుంటున్నాము, బ్లూటూత్ స్పీకర్ ఉంది కదా దాంట్లో. ఇక్కడ ఏంటంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మన కాపీ రైట్స్ పడతాయి, అందుకోసం మేము మీకు ఒరిజినల్ సౌండ్ని మ్యూట్ చేసేస్తున్నాను. అలానే ఇక్కడ మనం నైట్ 10 వరకే సాంగ్స్ ప్లే చేయాలి, ఎందుకంటే ఇది మనం ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న యానిమల్స్కి ఇబ్బంది లేకుండా, అలానే పక్కన ఉన్న టెంట్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా. ఇది క్యాంపింగ్ కిచెన్ సెట్. సో ఈ ఒక్కరో చిన్న బాక్స్లోనే మనకి ఫ్యామిలీ కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. చాలా లైట్ వెయిట్, ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఏంటంటే క్లీన్ చేసుకుంటుంది చాలా ఈజీగా ఉంటుంది, ఫ్యామిలీకి కావాల్సిన అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.
సో ఏమనుకుంటున్నారు ఇది ఐఫోన్ బాక్స్ లాగా ఉంది కదా లైట్స్కి ఎంత బిల్డప్ ఇచ్చాడు మనం ప్రోడక్ట్ ఆన్లైన్లో కంటే అయితే మాత్రం ప్యాకింగ్ సూపర్ ఉంది ఈ లైట్స్ మనం అరేంజ్ చేసుకున్నాం టెంట్కి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8:30 అయింది సమ్మర్ అవటం వల్ల ఇప్పటిదాకా ఎండ కాస్తూ ఉంది అలానే నేను ఈ టెంట్లోకి వాడిన ఎయిర్ బెడ్స్ నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా చీకటి పట్టడం వల్ల నేను షూట్ చేయలేకపోయాను అది నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలో మీకు అది డీటెయిల్గా చూపిస్తాను మీకు నెక్స్ట్ రేపు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ టైము కొంచెం అరేంజ్ చేసుకోవటం అన్నీ కొంచెం ఇబ్బంది అయినా సరే అన్నీ సెటప్ చేసుకున్నాము ప్రాపర్గానే డిన్నర్ కూడా అయిపోయింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా కొంచెం చీకటి ఇవన్నీ కూడా లైటింగ్ ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది అయితే అంతా కూడా బాగానే ఉంది ఇప్పటివరకు సో కొనుక్కుంటున్నాం అరేంజ్ చేసుకొని సో మళ్ళీ మార్నింగ్ కలుద్దాం గుడ్ నైట్ గుడ్ నైట్ బై 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 పనుకొనచ్చు నేను అంతే అలా ఉంచు సో జస్ట్ లేచాము సో రాత్రి అంతా కూడా బాగానే ఉంది బీఎస్ వస్తాయనంటే ఎలుగుబంట్లు వస్తాయనని కొంచెం అనుకున్నాము ఎట్లా ఉంటుందో అని అయితే మాత్రం ఏం రాలేదు డిస్టర్బెన్స్ మాత్రం ఏం లేదు కంఫర్టబుల్గానే అయింది చలి కూడా బాగా ఎక్కువ ఉంటుందేమని అనుకున్నాను నెట్లో చూస్తే వెదర్ వచ్చేసి 10 డిగ్రీస్కి అలా పడిపోయిందని ఉంది మేబీ అంత ఉండొచ్చేమో కానీ లోపలికైతే రాలేదు మామూలు స్వెటర్స్ తోటే సరిపోయింది రాత్రి లేదని ఇప్పుడు కొంచెం ఎక్కువ చలిగా అనిపిస్తుంది మొత్తానికైతే బాగుంది సో చూడండి ఇట్లా ఇంకా లేవలేదు ఎవరు కూడా అన్ని క్యాంప్స్ క్లోజ్లోనే ఉన్నాయి ఎలుగుబంట్లు రాకుండా రాత్రి లగేజ్ మొత్తం ఇలా ప్యాక్ చేసాము సో ఇవైతే ఎలుగుబంట్ సేఫ్ స్మెల్ చూసి వచ్చినా సరే వాటికి ఓపెన్ కాకుండా ఉంటాయని మనకి పల్లెటూళ్ళలో బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు అందరూ డబ్బాలు పట్టుకుని వెళ్తారు కదా సో ఇక్కడైతే అందరూ కూడా ఇలాగ రోల్స్ పట్టుకొని వెళ్తుంటారు ఈ రోల్స్ని తెలుసు కదా మీకు ఎందుకు మనం ఈ మిల్క్ యాక్చువల్గా ఇంటి దగ్గరే బాయిల్ చేసుకొని ఆరబెట్టి దీంట్లో బసుకొచ్చుకున్నాము అలానే ఇది కూలింగ్లో ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 డేస్ ఉన్నా కానీ పర్లేదు పాడవకుండా ఉంటుంది సో ఇక్కడ యుఎస్లో ఏంటంటే క్యాంప్ గ్రౌండ్స్ చాలా ప్రతి చోట కూడా క్యాంప్ గ్రౌండ్స్ ఉంటాయి అన్నీ కూడా కొన్ని పెయిడ్ ఉంటాయి కొన్ని ఫ్రీ ఉంటాయి సో ఇట్లాంటి పెయిడ్ క్యాంప్ గ్రౌండ్స్ ఇది వచ్చేసి పెయిడ్ క్యాంప్ గ్రౌండ్ సో దీనికి వచ్చేసి మేము ఆల్మోస్ట్ $22 ఏమో పే చేసాము అంటే మన డబ్బుల్లో వచ్చేసి 1700 దీనివల్ల మనకి యూజ్ చేసి ఏంటంటే మనం వచ్చేసరికి క్యాంప్ గ్రౌండ్ మొత్తం కూడా క్లీన్ చేస్తారు అంటే ఇది డైలీ ఎవరో ఒకరు ఉంటారు కదా సో వచ్చేసరికి మనకు క్లీన్ చేసి పెడతారు అలానే మనకి వాష్రూమ్స్ ఉంటాయి ఫ్రీ వాష్రూమ్సే అవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అలానే మనం కడిగే యూటెన్సిల్స్ ఇవి వచ్చినాయి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి షింక్ అన్నీ ఉంటాయి 24 అవర్స్ వాటర్ అవైలబిలిటీ ఉంది మాకు ఇచ్చిన డిస్క్రిప్షన్లో అయితే ఎక్కడో పెయిడ్ కాదు మామూలుగా హాట్ వాటర్ షవర్స్ కూడా ఉన్నాయంట అవి చూసి వెళ్ళిరావాలి సో మధ్యాహ్నానికి రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాము సో నిన్న రాత్రి చికెన్ ఉండాం కదా 2 టైమ్స్కి సరిపోయి ఉండారు నిన్నే సో అది ఈ మధ్యాహ్నం లంచ్కి కూడా వచ్చేటట్లు సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి
సో ఇంకా స్టార్ట్ అవుతున్నాము, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఈరోజు క్యాంపింగ్. సో ఇప్పుడు మనమైతే కింగ్స్ క్యానియన్ కింగ్స్ క్యానియన్ నేషనల్ పార్క్ లో క్యాంపింగ్ వేస్తున్నాము. ఇవాళ నైట్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసేసి నైట్కి మళ్ళా సికోవా నేషనల్ పార్క్ అని దీనికి ఆనుకునే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఈరోజు క్యాంపింగ్ వేసుకుంటాము. ఆ క్యాంపింగ్ వీడియో కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా ముందర కనుక్కోవాలి మనం ఎక్కడెక్కడ ఏమేమి తిరగాలి అనేది. ఇక్కడ దాని పేరు హెల్ప్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనము ఏమేం ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి మనకున్న టైంలో అనేది కనుక్కొని స్టార్ట్ అవుతాము. సో వీటిలో పెట్టేస్తే మీరు మాత్రం 100% సేఫ్. ఎలుగుబంటనే